మీరు మొన్న చూసుకుంటే రాజేష్ మహాశయాన్ని దూషించడం కారణం ఏంటి, అంత అలాగా ఆయన మీద మాట్లాడడానికి కారణం ఏంటి? రాజేష్ అవడం ఎవరో నాకు తెలీదు, నేను ఎప్పుడు తనని కలవలేదు. నా బాధ ఏంటంటే జనసేన కార్యకర్తలని, జనసేన లీడర్ అయిన పవన్ కళ్యాణ్ గారిని పిచ్చి కుక్క, మెంటల్ కుక్క, ఒరే అటంట్రా, మీరు ఇట్టంట్రా అని అడ్డమైన బూతులు తిట్టేవాడు. ఆ వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు నేను చూశాను. అదే రాజేష్, రాజేషే కదా, అదే రాజేష్, ఆయన ఏం తోపేం కాదు కదా, ఆయన అంత తోపేం ఎక్కడ ఇచ్చారంటే తోపే కదా, వెళ్ళిపోయింది కదా, ఎక్కడికి వెళ్ళిపోయింది, తీసేసినట్టున్నారు. అది అంతవరకు తెలుసు మీకు? అవునా, ఓహో, మీకు అంతా క్లోజా? క్లోజా జరిగే రాష్ట్రంలో జరిగే విధానాలు అన్నీ తెలుస్తాయి కదా. ఓకే, లేకపోతే రాజేష్ మీ క్లోజా అని అడుగుతుంది. నాకు ఎవరు క్లోజ్ ఉంటారు? అవునా, అయితే తిట్టిన వ్యక్తితో పవన్ కళ్యాణ్ గారు అంటే అడ్డుకొని వచ్చి టికెట్ ఇచ్చింది టీడీపీ కదా, టీడీపీకి వింటున్నావా నువ్వు? నన్ను అడటానికి వచ్చినప్పుడు, నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినప్పుడు నేను చెప్పేది నువ్వు వినాలా? నా మనోభావాలు నా ఏం దెబ్బతిన్నాయి, నేనేం చెప్పాలనుకుంటున్నావు నువ్వు వినాలా? నువ్వు అడ్డకట్టేస్తుంటే ఎట్లా? చెప్పండి. అయితే అలాంటి వ్యక్తికి టీడీపీ జనసేన టై అప్ అయి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తెలీదా టీడీపీ వాళ్ళు ఎవరికి టికెట్స్ ఇస్తున్నారు? అలాంటి తిట్టిన వ్యక్తితో పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడారని చెప్పి కూడా ఒక వీడియో చూసాం. అలాంటి వ్యక్తికి అడ్డుకొనాలి కదా, జనసేన కార్యకర్తలు అడ్డుకొనాలా, జనసేన లీడర్స్ అడ్డుకొనాలా, మీరు టీడీపీ వాళ్ళు చెప్పాలా వాడికి టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి. అట్లాంటి వాళ్ళు టికెట్ ఇస్తే అసలు జనసేన పార్టీకి 24 సీట్లు అని చెప్పి అనౌన్స్ చేసి చివరికి 21 టికెట్లకి పూర్తి ముగించేశారు. అక్కడే కరెక్ట్ డిసిషన్స్ తీయలేదు, వేరే వాళ్ళ విషయంలో డిసిషన్ ఎలా తీసుకుంటారు? అంతేలే, నీ అనాలిసిస్ కరెక్ట్. మేము ఎంత చక్క భజన చేసినా జనసేన జనసేన అని ఈ ఒక్క మాటతో మాకు గాలి దిగిపోయింది. నిజంగా ఈ బాధ ప్రతి కార్యకర్తలోనూ, మెగా ఫ్యామిలీని అభిమానించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకునే ప్రతి అభిమానికి ఈ మాట వినగానే గాలి దిగిపోద్ది, చోట్ల పట్టేస్తాయి. నో ఆన్సర్, ఎందుకంటే ఆయన దాని గురించి మాకు తెలిసినా చెప్పలేము, చెప్పుకోలేము అనమాట. అట్లాంటి ఏం తెలుసు మీకు చెప్పుకోవడానికి? అదే కదా, ఇప్పుడు కలిసారు అసలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసారు ఇప్పుడు వరకు మీరు? అసలు మీకు అసలు మిమ్మల్ని మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ మిమ్మల్ని కలవడం కానీ ఏమైనా చేశారా? ఇప్పుడు అదే కదా చెప్పేది నాగతేజ, ఎవరిని పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళని, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసే వాళ్ళని పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళనివ్వట్లేదు అనేదే కదా నా దాంట్లో మనోహర్ గారికి అగెన్స్ట్ అయిపోయింది. ఇప్పుడు నీ ఎంత ట్రై చేసినా అక్కడ దాకా మాకు అవ్వట్లేదు. నేను కాదు, నా దాంట్లో మనోహర్ గారు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని, కార్యకర్తల్ని ప్రజల్లోకి వెళ్ళి పనిచేసే వాళ్ళని నన్ను పక్కన పెట్టేశారు. నేను అటు టీవీ షోస్ చేసుకుంటా, సినిమాలు చేసుకుంటా, ఏదో అభిమాని లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మీరు లీడ్ చేస్తున్నా, సో అందువల్ల దట్ నేను మాట్లాడేది నా గురించి కాదు. చాలా మంది యుఎస్ నుంచి కానీ వాళ్ళు జాబ్లు వదులుకుని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి ఎంతో మంది రోడ్ల మీదకి వచ్చి పొలాలు అమ్ముకుని, ఆస్తులు అమ్ముకుని 2009 అరే ప్రజలకి ఇప్పుడు ఎలక్షన్ అంటేనే ఏంటి, అట్లీస్ట్ 50 కోట్లైనా ఖర్చు పెట్టాల్సిందే. అసలు ఖర్చు పెట్టం, మేము స్వచ్ఛందంగానే వస్తాము అని చెప్పింది కదా జనసేన పార్టీ. ఆ స్వచ్ఛంలో అన్ని స్వచ్ఛం కొద్దిగా పార్టీ అనగానే మీటింగ్స్ వస్తాయి, మీటింగ్స్ అరేంజ్ చేస్తారు, సో అందువల్లనే కొద్దిగా మనీ అవుతుంది. అందుకోసం కూడా ఖర్చు కోసం వాళ్ళు ఇంత చేసి వచ్చిన వాళ్ళకి ఈరోజు పార్టీ టికెట్స్ 2019 కూడా లేవు, ఇప్పుడు కూడా లేవు. ఇప్పుడైతే 2019 ఓకే, 2024 వచ్చేసరికి 21 వచ్చింది. ఆ నాదంలో మనోహర్ గారికి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, మిగతా వాళ్ళందరూ తిరిగిన వాళ్ళు ఇంత కష్టపడిన వాళ్ళు నాలాంటి నేను ఎట్లయినా బతుకుతా, స్వతంత్ర అభ్యర్థిగానే ముందుకు వెళ్ళిపోతాం, మనకి పార్టీ టికెట్ తో పర్లేదు, లాస్ట్ వరకు స్వతంత్రంగా మిగిలిపోతాం. ఓకే, పర్లేదు పర్లేదు. అంటే క్వశ్చన్ తెలుసా, డబ్బుని
పెట్టుబడి పెట్టి 200 కోట్లు పార్టీ టికెట్ తెచ్చుకుని, 200 కోట్లు పార్టీ టికెట్ కొనుక్కొని, 500 కోట్లు 2000 కోట్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సంపాదించుకునే బిజినెస్ వ్యాపారవేత్తల కన్నా ప్రజల కోసం చేయగలిగే ఎంత 10% 20% అయినా ప్రజల కోసం పనిచేయాలనుకుని వచ్చే వాళ్ళకు స్వతంత్ర అభ్యర్థులుగానే పోటీ చేస్తారు. నాగతేజ, నువ్వు పార్టీ పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేస్తూ పెద్ద పెద్ద పార్టీ వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి లగ్జరీ నువ్వు చూస్తున్నావు. నీకు స్వతంత్ర అభ్యర్థుల గురించి మీకు తెలీదు. స్వతంత్ర అభ్యర్థి ఏంటి, డబ్బు లేదు వాడు డబ్బు సంపాదించుకోడు. వాడు ఒకవేళ లక్కీలీ గెలిస్తే ప్రజలకి ప్రజాసేవ చేయాలని వచ్చేవాడే స్వతంత్ర అభ్యర్థి. అది గుర్తించండి, మీరు ముందు వాళ్ళని గుర్తించాలి. అందుకే కదా ఇప్పుడు వచ్చాం. అవునా, ఏమో రేపు నాకు ఏదైనా పార్టీ టికెట్ వస్తే అప్పుడు కూడా వస్తాం. సో పట్టించి ఇప్పుడు ఇలా పట్టించుకోవట్లేదు మిమ్మల్ని ఎవరు, జనసేన పార్టీ, మీ పార్టీ, ఇది నా పార్టీ, ఇది నా ముద్ర నాదే అని చెప్పుకొని తిరిగే తమన్నా సింహాద్రికి, తమన్నా సింహాద్రికి ఇప్పుడు అదే పార్టీ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒకప్పుడు ఆ పార్టీ కోసం మంచిగా శ్రీరెడ్డి లాంటి వ్యక్తులను తిట్టి వాళ్ళ ద్వారాగా మీకు తమన్నా సింహాద్రి అంటే ఫోకస్ అంటే కెమెరా శ్రీరెడ్డి మీద ఉంటే అంటే తమన్నా సింహాద్రి మీద కూడా ఫోకస్ అవ్వాలని చెప్పి తిరగడం మొదలెట్టిన తర్వాత జుమ్మున ఇలా తిరిగింది అనమాట. ఏంటబ్బా నువ్వు అసలు శ్రీరెడ్డి జపం చేస్తున్నావు? నేను జపం చేయట్లే అంటే ఫోకస్ యూ శ్రీరెడ్డి యాంకరింగ్ చేసి 6 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న నాగతేజ. ఓ శ్రీరెడ్డి ఫ్రెండ్ కదా, ఓకే ఓకే, నాకు అందరూ ఫ్రెండ్స్. యా ఓకే.